విద్యార్థులకు శుభోదయం. నా పేరు శ్రీనివాస్. నారాయణ లైవ్ క్లాస్ కి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి ప్రథమ భాషలో ఉన్నటువంటి చెరిమి విభాగంలో 1లో ఉన్నటువంటి విభాగం 1లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు ఏ విధంగా రాయాలో చూద్దాం. వృషపర్వుడు గర్వంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు వృషపర్వుడు ఎవరు, అతని గర్వానికి కారణం ఏంటో మనం ఈ జవాబులో చూద్దాం. ఒకసారి వృషపర్వుడు రాక్షసులకు రాజు, రాక్షసులందరికీ రాజు ఎవరంటే వృషపర్వుడు. అతడు యుద్ధంలో తనకు ఎదురు ఎవరు నిలవలేరని చెప్పేసి ఒక గర్వంతో ఉండే అటువంటి వాడు, దేవతల్ని కూడా బానిసలుగా చేసుకుని వాళ్ళతో ఊడిగం చేయించుకునేటువంటి గొప్ప శక్తివంతుడు, అదే గర్వంతో తన రాజ్యాన్ని కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. అందువల్ల అతని యొక్క గర్వం ఎక్కువగా ఉండేది. ఆ గర్వమే తర్వాత తన కూతురికి కూడా రావడం జరిగింది. 2వ ప్రశ్న చూద్దాం ఒకసారి. అరమరికలు లేని స్నేహం అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుందో చెప్పండి. అరమరికలు లేకుండా ఉండడం అంటే కలిసిమెలిసి ఉండడం, ఎలాంటి దాపరికాలు లేకుండా ఒకరినొకరు మోసం చేసుకోకుండా కలిసిమెలిసి ఉంటే వాటిని అరమరికలు లేని స్నేహం అంటాం. రూపురేఖలు వేరైనా ఊపిరి ఒకటే, ప్రాణం వేరైనా కూడా ఇద్దరు మనుషులు ఒకటే అనేలాగా ఒకరి భావాన్ని ఇంకొకరు పంచుకోవడం, ఒకరికి సహకరించుకోవడం స్నేహంలో ఉండేటువంటి గొప్పనైనటువంటి అనుబంధం. అలా ఉండేదే స్నేహం. ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా అభిప్రాయాలు లేని స్నేహమే అరమరికలు లేని స్నేహం. పొరపొచ్చాలంటే భేదాలు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని అనుకోకుండా అభిప్రాయ భేదాలు, అంటే ఒకరి అభిప్రాయాన్ని ఒకరికి సహకరించకుండా ఉంటే అది స్నేహం కాదు, ఒకరినొకరు సహకరించుకోవాలి. అలా లేనటువంటి స్నేహం ఎప్పుడు కూడా నిలవదు. మన తప్పులు ఎత్తి చూపడం, ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే నువ్వు తప్పు చేసావు, ఇది ఇలాగా చేయడం ఇలా అని చెప్పేటువంటి స్నేహం. మంచిని ప్రశంసించడం, మనం ఒక మంచి పని చేసినట్లయితే మనల్ని మన స్నేహితులు ప్రోత్సహించడం కానీ మెచ్చుకోవడం కానీ చేయాలి. అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఒకరికి మనం అవసరమైన మనం సహాయం చేయాలి, మనకు అవసరమైనప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఆపదల్లో విడవకుండా ఉండడం, ఎలాంటి కష్టం వచ్చినా కూడా వారిని వదిలిపెట్టకుండా వారి వెన్నంటి ఉండడం, రహస్యాలను దాచుకోవడం, ఒక రహస్యాలను ఒకరు చెప్పుకోవడం వల్ల ఆ స్నేహం అనేది ఎక్కువ నిలవదు. కాబట్టి స్నేహితులతోనే ఎక్కువగా రహస్యాలు పంచుకుంటారు, కాబట్టి అలాంటి రహస్యాలను దాచుకోవడం, ఇలాంటి వాటి వల్ల అరమరికలు లేని స్నేహం అనేది గొప్పగా ఉంటుంది, చిరకాలంగా ఉంటుంది. కృతజ్ఞత.